పరిశుద్ధ గ్రంథంలోంచి హబక్కు గ్రంథము 3వ వచనం 17వ వచనం 18వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు పూయలేక ఉండినను, ఒలివ చెట్లు పూయకుండినను, చేనిలోని పైరు పంటకు, చేనిలోని పైరు రాకపోయినను, రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను, నా రక్షణకర్త యగు యెహోవాను బట్టి సంతోషించదను. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగం ధ్యానం చేసినట్లయితే హబక్కు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను, నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను, నా రక్షణకర్త అయిన దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అనేక మంది జీవితాలను కనుక ఆలోచన చేయగలిగితే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు, అనేక మంది ఈ లోకంలో ఉన్న సంపదను బట్టి ఆనందిస్తుంటారు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి గృహాలను బట్టి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాహనాలను బట్టి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పొలాలను బట్టి, సంపదను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి ఆనందిస్తుంటారు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోంచి ఇక్కడ మన చదివిన ఈ లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను అన్నాడు. ఈ రోజున మనం చదివిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే అంజూరపు చెట్లు పూయకుండినను, ఏంటంటే అంజూరపు చెట్లు పూయకుండినను, ఏమండి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఏమండి శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా ఈ భక్తుడు అంటాడు నేను యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈరోజు చూడండి, ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? ఈరోజు మన జీవితాన్ని కనుక ఆలోచన చేస్తే నీవు ఎవరిని బట్టి ఆనందిస్తున్నావు? ఒకప్పుడు లోకంలో ఉండవు, లోకాన్ని బట్టి ఆనందించావు, ఒకప్పుడు లోకంలో జీవించావు, లోకంలో నీ జీవితాన్ని బట్టి, నీ ఆనందాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి ఆనందించావు. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను. ఈ రోజున ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే భక్తుడైన దావీదు అంటాడు కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తూ ఉంటారు. అంటే ఎవరిని బట్టి అతిశయిస్తున్నారు? గుర్రములు బట్టి, బలమును వారికి ఉన్నటువంటి రథాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనమైతే యెహోవా నామను బట్టి అతిశయిస్తున్నాము అన్నాడు. అంటే నీ అతిశయము, నీ ఆనందము, నీ సంతోషము ఎవరిని బట్టి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి అయి ఉండాలి. ఈ లోకంలో సంతోషం వేరండి. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే ఆ ఒకరోజు లేకపోతే 10 రోజులు ఆనందిస్తుంటాడు, తర్వాత ఆ సంతోషం కాస్త అయిపోతుంది. లేదనుకోండి, ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని బట్టి, తనకి ఇచ్చిన భార్యను బట్టి ఆనందిస్తుంటాడు, అది కొంతకాలం వరకే, కొంత సమయం వరకే. కానీ ఇక్కడ హబక్కు అంటాడు యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈరోజున నీ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే ఎవరిని బట్టి ఆనందిస్తున్నావు? ఈ లోకంలో ఉన్న ఆనందం అది కొంతసేపు ఉంటుంది, కానీ దేవునిలో ఉండే ఆనందం వేరండి. బైబిల్ అందులో కనుక మనం ఆలోచన చేయగలిగితే జక్కి అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి ఉద్యోగం ఉంది, అతడు సంకొప్ప గుత్తదారుడును, ధనవంతుడు. అయితే అతని జీవితంలో కనుక మనం చూస్తే ఆయనకున్న ఉద్యోగాన్ని బట్టి అతను సంతోషపడలేకపోయాడు, అతనుకున్న సంపదను బట్టి అతను సంతోషించలేకపోయాడు. కానీ ఒక రోజున యేసును చూడాలని ఆశపడుతూ వచ్చాడు. ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడో యేసు ప్రభు జక్కేని చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య సంతోషంతో దిగాడండి. ప్రియ దేని బిడ్డలారా, చూడండి, ఈ రోజున లోకస్తులుగా అనేక మంది ఈ రోజున వాళ్ళ జీవితాన్ని కనుక ఆలోచిస్తే ఎన్ని ఉన్నా వాటి వల్ల వారికి సంతోషం లేదు. జక్కయ్యకి ధనం ఉంది, జక్కయ్యకి మంచి ఉద్యోగం ఉంది, జక్కయ్యకి మంచి పేరు ఉంది ధనవంతుడని, కానీ అవి అతన్ని సంతోషపరచలేకపోయాయి. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే సంతోషం ఉందనుకుంటారు, లేకపోతే ఈ లోక సంపద ఉంటే సంతోషం అనుకుంటారు, ఈ లోకంలో మేడలు మిద్దులు ఉంటే సంతోషం అనుకుంటారు. కానీ ప్రియ దేవుడారా, వాటి వల్ల సంతోషము కాదు, వాటి వల్ల వచ్చే సంతోషం అది మనకు సంతోషంగా ఉండదు. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు అంజూరపు చెట్లు పూయకుండినను. ఏమండి, ఈరోజు మన జీవితాల్లో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆటంకాలు వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావని చెప్పుకుంటా మంచిదే. అయితే నువ్వు రక్షించబడ్డప్పుడు ఏ కొరత, ఏ కొదువ నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని తీసివేయలేదు. బైబిల్ అందులో లాజరు ఉన్నాడు, అతడు ధనవంతుడు, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకొని కోరెను. ఏమండి, అతడు ఆహారం తినడానికి గ్యారంటీ లేదు,
ఈరోజు నాకు ఆహారం దొరికిద్దని గ్యారంటీ లేదు, ధనవంతుడు బల్ల మీద నుండి పడుతున్నటువంటి రొట్టె ముక్కలు మాత్రమే తిని అతడు కాలం గడిపాడు. అయితే ఏ రోజు కూడా నా పరిస్థితి ఎలా ఉందని చెప్పి తనకున్న పరిస్థితులను బట్టి ఏ రోజు కూడా కృంగిపోలేదండి. అతడు యేసును బట్టి సంతోషించాడు, యేసును బట్టి ఆనందించాడు. ఈరోజు ఆహారం లేకపోయినా ఏమండి నా రక్షణకర్తను బట్టి నేను ఆనందిస్తున్నాను, లేకపోతే నాకు సరైన వస్త్రములు లేకపోయినా ఏమండి కురుపులు కుక్కలు వచ్చి నాకినప్పుడు కూడా అతను ఏ రోజు కృంగిపోలేదండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో నేను రక్షణ పొందానని చెప్పుకుంటావు, నేను మారుమనసు పొందానని చెప్పుకుంటావు, ఏమండి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏమండి నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. నీ రక్షణ కర్తను బట్టి అనగా యేసు ప్రభుని బట్టి నీకున్న పరిస్థితులను చూసి కృంగిపోకూడదండి. నీ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలిగిన వాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు జీవితాన్ని కనుక ఆలోచన చేయగలిగితే అతను ఏ రోజు కూడా కృంగిపోలేదండి. తనకున్న పరిస్థితిని బట్టి కుక్కలు వచ్చి ఆయన శరీరమును నాగినప్పుడు కూడా ఏ రోజు కూడా కృంగిపోలేదు. ఎందుకు తెలుసా? నా రక్షణకర్తకు యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే ఈరోజు నువ్వు దేని బట్టి సంతోషిస్తున్నావు? నా రక్షణకర్తకు దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ సందేశం నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీకున్న పరిస్థితులను బట్టి బలహీన పడుతున్నావేమో, అయ్యో నువ్వు అనేక మందిని చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీకు రక్షణ ఇచ్చిన నా యేసు క్రీస్తుని బట్టి నువ్వు ఆనందించాలి. బైబిల్ అందులో 73 కీర్తన కనుక 3 చదివితే అక్కడ ఆసాపు అనే ఒక భక్తుడు కనపడుతున్నాడు. భక్తిహీనుల క్షేమమును నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇక్కడ ఆసాపు భక్తుడు అండి. ఈయన ఎవరు క్షేమంగా ఉంటుంది చూశాడు? భక్తిహీనులు క్షేమంగా ఉంటుంది చూశాడు. అయ్యో భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు, మరి వారు సంతోషంగా ఉంటున్నారు, వారు ఆనందంగా ఉంటున్నారు. వారికున్న స్థితిగతులను బట్టి, వారికున్న డబ్బును బట్టి, వారికున్న సంపదను బట్టి, వారికున్న స్థితిగతులను బట్టి వారు సంతోషంగా ఉంటున్నారే. మరి ఇప్పుడు నువ్వు ఎవరిని బట్టి సంతోషంగా ఉండాలి? నా రక్షణకర్తకు యెహోవాను బట్టి నేను సంతోషంగా ఉండాలి అనుకోవాలి. ఏమంటే వారు ఈ లోకాన్ని బట్టి ఆనందిస్తుంటే నీ ఎవరిని బట్టి ఆనందించాలి? నీకు రక్షణ ఇచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తాన్ని కార్చి నీ కొరకు సిలువ మన కొరకు చనిపోయిన యేసును బట్టి నువ్వు ఆనందించాలి. ఇప్పుడు ఆశా భక్తుడు భక్తిహీనుడు క్షేమంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మరి నేనేంటి ఇలాగైపోయాను, నేనేంటి ఇలాంటి బాధల్లో ఉన్నాను, నేనేంటి ఇలాంటి కష్టాల్లో ఉన్నాను అని చెప్పి అతడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజున రక్షించబడ్డానని చెబుతున్నావు, లేకపోతే రక్షణ అనుభవం ఉందని చెబుతున్నావు, బాప్తీసం తీసుకున్నానని చెబుతున్నావు. అయితే నీవు నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? ఆ పరిస్థితుల్లో నా యేసును బట్టి, నా రక్షణకర్త యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పి అబక్కు ప్రవక్త వలె నువ్వు కూడా చెప్పగలిగితే, అబక్తు ప్రవక్త వలె నువ్వు కూడా మాట్లాడగలిగితే, నీకున్న విశ్వాసాన్ని, నీకున్న ధైర్యాన్ని, నీకున్న నిరీక్షను చూసి అనేక మంది నిన్ను చూసి, నీలో ఉన్న క్రీస్తును చూసి అనేక మంది రక్షణలోకి నడిపించగలుగుతావు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించ ట్లయితే భక్తిహీనులు క్షేమంగా ఉన్నారని చూసి ఆయన కంటబడినప్పుడు నేనేంటి ఇలాగైపోతున్నాను, లాజరు ఏ రోజు కూడా అయ్యో నా రక్షణకర్తను బట్టి మరి నా పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఏ రోజు లాజరు కృంగిపోయిన వాడు కాదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా నా యేసు నాతో ఉన్నాడు, నా యేసును బట్టి నేను సంతోషిస్తున్నాను. పరిస్థితులు నీకు దూరం కావచ్చు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు, పరిస్థితుల్ని మార్చగలిగిన యేసును బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు 3 ఆయన వారికి బోధించిన తర్వాత అదిగో శిష్యులు పిలిచి అన్నాడు, అయ్యా మీరు వీరికి ఆహారం పెట్టండి అని చెబుతున్నాడు. మీరు వీరికి ఆహారము పెట్టండి అంటే అదిగో శిష్యులు అంటారయ్యా, ఇది అరణ్య ప్రాంతం అయ్యా, ఈ అరణ్య ప్రాంతంలో ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి భోజనం ఎలా సిద్ధపరుస్తాము, ఎలా సిద్ధపరుస్తాము అంటే వారికున్న పరిస్థితుల వైపు చూస్తున్నారు. కానీ అరణ్యమే, కానీ అరణ్యములో ఆశీర్వాదంగా మార్చగలిగిన యేసయ్య ఉన్నాడు. నీ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలిగిన వాడు, నీకున్న కష్టాలని ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు, నీకున్న కొదువుల్ని సమృద్ధిగా మార్చగలిగిన యేసయ్య అక్కడ ఉన్నాడని వారు గుర్తించలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, వారు వచ్చి అంటారయ్యా ఇంతమందికి ఆహారం ఎక్కడ సిద్ధపడతాము, ఇది అరణ్య ప్రాంతము కదా. కానీ ఈ రోజున నీ జీవితంలో అరణ్యంలాగా ఉండొచ్చు, నీకున్న పరిస్థితులు కృంగదీస్తూ ఉండొచ్చు, నీకున్న పరిస్థితులు నేను బలహీనపరుస్తూ ఉండొచ్చు. అయితే పరిస్థితుల వైపు కాదు చూడవలసింది, పరిస్థితుల్ని మార్చి నీకు ఆశీర్వాదముగా ఇవ్వగలిగిన యేసు నీతో ఉన్నాడు. పేతురు అంటాడు, ఎంతమందికి ఆహారం ఎలా పెట్టగలము? ఈరోజు మనం గమనించినట్లయితే ఆసాపు అంటాడు, అదిగో భక్తులు క్షేమంగా ఉండారు, కానీ నేనైతే రక్షణ పొందాను, కానీ నేనైతే దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను చెబుతున్నావు. అయితే నీ రక్షణ బట్టి, అంటే నీ రక్షణకర్త యెహోవాను బట్టి నువ్వు ఆనందించాలి.
అదిగో భక్తిహీనుల క్షేమం ఎంతసేపు అండి, భక్తిహీనులకు ఉండే ఆనందం ఎంతసేపు అండి? నా రక్షణకర్త యెహోవాను బట్టి వచ్చే ఆనందం అది శాశ్వతమైన ఆనందము, అది శాశ్వతమైన సంతోషం అని చెప్పి నువ్వు గుర్తించి గ్రహించి నీకున్న ఆనందాన్ని నీకున్న సంతోషాన్ని నీకు అనేక మందికి ఆ సంతోషముగా ఉండే యేసుని అనేక మందికి నువ్వు చూపించగలగాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు అరణ్యంలో ఉన్నాడు. అయితే అరణ్యంలో ప్రజలు ఉన్నారు, అరణ్యంలో అద్భుతాలు చేసే యేసయ్య వారితో ఉండడం సంగతి వారు మర్చిపోతున్నారు. అందుకనే యేసు ప్రభు వారు కొన్నిసార్లు నేను పరీక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎవరిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, ఆనందించడానికి పరిస్థితులు కాదవి అయినప్పుడు కూడా బైబిల్ అందులో పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఎల్లప్పుడు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించండి అంటే ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఏమని? ఎల్లప్పుడూ ఆనందించండి. ఎవరినందు ఆనందించాలి? ప్రభునందు ఆనందించండి. ఎక్కడ ఉండి ఈ మాట చెబుతున్నాడంటే శరసాల్లో ఉండి ఈ మాట రాస్తా ఉన్నాడు. శరసాల్లో ఉన్నంత మాత్రాన నేను కృంగిపోవట్లేదు, ఎక్కడ ఉన్నా సరే అక్కడ నా యేసును బట్టి నేను ఆనందిస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు ఉండా ఆ స్థితిలో నువ్వు ఆ యేసును బట్టి నువ్వు ఆనందించాలి. ఏమండి, అంజురపు చెట్లు పూయిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఏమండి పంట చేతికి రాకపోయినా, ఏమండి సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, నా యేసు నాతో ఉన్నాడు అన్న సంగతిని గుర్తించాలి. యేసులో అన్నీ ఉన్నాయి. యేసయ్య ఉంటే యేసయ్యలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న యేసయ్యని కలిగి ఉన్నాను. నీ ముందు పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. అబ్రహాం అంటాడు, రమారమి 100 ఏళ్ల వయసులో వచ్చినప్పుడు కూడా అబ్రహాము అదిగో ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నేను ముసలివాడిని అయిపోతే అవ్వచ్చు, నా భార్య గర్భము మూత్రతుల్యం అయితే అవ్వచ్చు, అయితే అద్భుతాలు చేసే యేసయ్య మాతో ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగం ధ్యానం చేస్తే ఆనందించండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ రక్షణకర్త అయిన యేసును బట్టి ఆనందించు. అంటుంది శారా, అంటుంది అయ్యా 100 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాముకి 90 ఏళ్ల వయసులో ఉన్న శారాకి గర్భం తెరవునా ఇది జరుగుతుందా అని అంటే అదిగో నీకు అసాధ్యమే, కానీ నీవు నేను నమ్ముకున్న దేవుడికి అది అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఆయనకి చేయలేనిది అంటూ ఏదైనా ఉన్నదా? కాబట్టి ఆనందించండి. ప్రభువుని చూసినప్పుడు ఆయన మీద నీకు నమ్మకం కుదురుతుంది అని, ఆయన మీద నీకు మీద ఆయనకు ఒక నమ్మకం కుదురుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే పౌలు శ్రమలో కష్టాలు ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా శరసాల్లో ఉన్నప్పుడు కూడా నా యేసుని బట్టి నేను ఆనందిస్తున్నాను. పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు, పరిస్థితుల వైపు కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది. పరిస్థితులు మార్చగలిగిన యేసు మీద నీకు నమ్మకం ఉండాలి. ఆయన బట్టి నువ్వు సంతోషించాలి, ఆయన బట్టి నువ్వు ఆనందించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి కనుక మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలోంచి ఎవరు ఆనందించగలుగుతారు, ఎవరు సంతోషించగలుగుతారని ఆలోచన చేయగలిగితే 97వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుకుందాం. నీతిమంతులారా, నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన లేఖన భాగం ధ్యానం చేస్తే నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఎవరు నీతిమంతులు అంటే? యెహోవా యందు సంతోషించేవాళ్ళు. అబకు గ్రంథాన్ని మనం చదివినప్పుడు అబకు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? అంజురు చెట్లను బట్టి సంతోషించట్లేదు, లేకపోతే ద్రాక్ష చెట్లను బట్టి వాటి ద్వారా వచ్చే ఫలాన్ని బట్టి సంతోషించట్లేదు, లేకపోతే గొర్రెలు దొడ్డిలో ఉన్నాయి కదా వాటికి వచ్చే సంపాదన బట్టి సంతోషించట్లేదు, శాలలో పశువులు బట్టి వాటి ద్వారా వచ్చే సంపాదన బట్టి సంతోషించట్లేదండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎవరిని బట్టి సంతోషిస్తారు? దేవుని బట్టి సంతోషించాలి. ఈరోజున యేసు ప్రభుని బట్టి నేను కరువు అయినా కష్టమైనా ఇరుకులైనా ఇబ్బందులైనా శ్రమైనా నేను ఆయన బట్టి నేను సంతోషిస్తాను అని ఎవరైతే ఆనందిస్తుంటారో వారు నీతిమంతులు. ఈరోజు అనేక మంది జీవితాల్లో గమనిస్తే నువ్వు యేసు ప్రభు నిమిత్తమై ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు సంతోషించగలిగారు. మరి ఈరోజున ఈ సందేశం నీ జీవితంలో ఆయన బట్టి నువ్వు సంతోషించగలుగుతున్నావా? అదిగో షడ్రకు మిషకు అబ్దనగోళ్ళు అదిగో వారిని అగ్నిగుండంలో వేయటానికి ఆజ్ఞ జారీ చేసినప్పుడు వారు యెహోవాను బట్టి సంతోషించారు.
వారు ఎవరిని బట్టి సంతోషించారు? యెహోవాను బట్టి సంతోషించారు. అగ్నిగుండంలో వేస్తున్నాం అన్నప్పుడు కూడా వారు అంటారు, నెప్పుద్రేజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము ఆరాధించే దేవుడు, మేము సేవించే దేవుడు, ఆయన బట్టి మేము సంతోషిస్తున్నాము, ఆయన బట్టి మేము ఆనందిస్తున్నాము. మరణమైన వారు భయపడలేదండి. ఈరోజు నీకు తినడానికి ఆహారం లేకపో లేదని, ఒకవేళ ధరించడానికి వస్త్రాలు లేవని, లేకపోతే నీకున్న పరిస్థితి నీకు అనుకూలంగా లేవని నువ్వు కృంగిపోతూ ఉంటే నీవు నీతిమంతుడు ఎలా మార్చబడతావు? ఈ రోజున నీతిమంతులు ఎవరంటే, నా యేసును బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన కార్యాలను బట్టి అయ్యో నేను సంతోషిస్తున్నాను. లాజరు జీవితంలో దేవుని బట్టి సంతోషించాడు. ఈరోజు ఏ రోజు కూడా అతను కృంగిపోయిన వాడు కాదండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి జీవితంలో ఒకసారి ఆలోచన చేయగలిగితే, నీతిమంతులు అనగా ఎవరంటే దేవుని మీద నమ్ముకున్నవారు, ఆయన మీద విశ్వాసం ఉన్నవారు. చెట్టును నమ్ముకోవటం కాదు కానీ దేవుని నమ్ముకోవాలి. ఈ రోజున నీవు భూమిని నమ్ముకోవటం కాదు కానీ దేవుని నమ్ముకోవాలి. ఈరోజు నువ్వు ఉద్యోగం నమ్ముకోవటం కాదు, నువ్వు దేవుని నమ్ముకోవాలి. ఈ రోజున నీ బలాన్ని నమ్ముకోవటం కాదు, దేవుణ్ణి నమ్ముకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చదివిన ఈ లేఖన భాగం ధ్యానం చేస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఈ రోజున ఆయన బట్టి సంతోషించేవారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చదివితే, ఏబు గ్రంథంలో కనుక మనం చదివినప్పుడు, ఏబుకి 7,000 ఒంటులున్నాయి అండి, 7,000 గొర్రెలున్నాయి, 500 జతల ఎద్దులున్నాయి, ఏమంటే గాడిదలున్నాయి, ఎన్నో ఉన్నాయి, పనివారు ఉన్నారు ఆయనకి. అయితే అవన్నీ కూడా తీసేశాడు. అవన్నీ తీసేసినప్పుడు కూడా ఏబు వాటిని బట్టి సంతోషించలేదండి, వాటిని ఇచ్చిన దేవుని బట్టి సంతోషించాడు. ప్రియా దేని బిడ్డలారా, ఈరోజున నీ సంతోషం ఎలా ఉంది? దేని బట్టి సంతోషిస్తున్నావు? నీకున్న సంపదను బట్టా, నీకున్న మేడలను బట్టా, నీకున్న సంపదను బట్టా, లేకపోతే నీకున్న బంధువులు బట్టా, లేకపోతే దేని బట్టి సంతోషిస్తున్నావు? ఏబు అవన్నీ పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. అంటే ఇప్పుడు ఏబు దేని బట్టి సంతోషిస్తున్నాడండి? నీతిమంతులు దేని బట్టి సంతోషిస్తారు? దినీతిమంతులు దేని బట్టి సంతోషిస్తారు? ఈ రోజున నీ జీవితంలో సమృద్ధి లేకపోయినా, లేకపోతే ఈ రోజున నీ జీవితంలో కొదువులు ఉన్నప్పటికీ, కొరతలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని బట్టి సంతోషిస్తారంటే, నీతిమంతుడు యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉంటాడు. ప్రియా దేని బిడ్డలారా, ఏబు ఎవరిని బట్టి ఆనందించాడు? ఈ రోజున ఒంటిని బట్టి ఆనందించే ఉన్నారు, గొర్రెని బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే పనివారిని బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే సంపదను బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇగో నా యేసును బట్టి సంతోషించున్నాను అనేవారు ఎవరయ్యంటే నీతిమంతులు. అందుకని 97 కీర్తన 12 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించండి. అబక్ అంటాడు, నేను అంజురం చెట్లను బట్టి ఆనందించట్లేదు, ద్రాక్ష చెట్లను బట్టి ఆనందించట్లేదు, లేకపోతే పంటలో పొలములో పంట రాకపోయినా దాన్ని బట్టి నేను కాదు, లేకపోతే శాలలో గొర్రెలు లేకపోతే, శాలలో పశువులు లేకపోతే, దొడ్డిలో గొర్రెలు లేకపోతే, వాటిని బట్టి కాదు, నా మనసు అంతా కూడా నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈ సందేశం నీ జీవితంలో నీ కృంగిన వేళ ఇగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఏ పరిస్థితుల వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు, పరిస్థితులను మార్చగలిగిన యేసు వైపు నువ్వు ఆధారపడగలిగితే, నువ్వు ఆయన మీద అనుకోగలిగితే ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేను కూడా గమనించినట్లయితే యెషయా గ్రంథం 61:10 ఒకసారి చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకొనినా పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములు ధరించుకొనినా పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియా దేని బిడ్డలారా, ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, ఇక్కడ పాగా ధరించుకున్న రీతిగా పెండ్లి కుమారుడు ఆ పాగా పెట్టుకొని ఆ వివాహానికి వెళ్తున్నప్పుడు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. అలాగే పెండ్లి కుమార్తె ఆభరణములు ధరించుకొని ఆమె వివాహానికి వెళ్తున్నప్పుడు ఆమె ఎంత సంతోషిస్తూ ఉంటుంది. ఈరోజున వారి సంతోషానికి వారి జీవితంలో ఇది వరకు ఎన్నడూ చూడని సంతోషము, వారి జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ ఆ తెలియని సంతోషం ఆ రోజున వారి జీవితంలో ఉంటుంది. అలాగే భక్తులైన దావీదు అంటాడు, అలాగే భక్తులైన యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజున నీ జీవితంలో అదిగో నీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని సంతోషం ఎక్కడ ఉంది అంటే, నా రక్షణకర్త అయిన యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఆయన రక్షణ వస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఏ వస్త్రాన్ని బట్టి అంట? రక్షణ వస్త్రాన్ని బట్టి. యెహోవా నాకు రక్షణ బట్టి ఆయన ఇచ్చిన నా పాపపు శాపములోంచి విడిపించి ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ
వస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సందేశం, నీ జీవితంలో నీవు రక్షించబడి ఆయన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీవు దేని బట్టి ఆనందించాలంటే నువ్వు ధరించుకున్న ఆ రక్షణ వస్త్రాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. నేను క్రీస్తుని ధరించుకున్నాను, ఇదివరకే నాకు క్రీస్తు లేడు, ఇదివరకు నేను లోకంలో ఉన్నాను, ఇదివరకు లోకంలో జీవించాను, కానీ యేసు క్రీస్తు ద్వారా నేను బాప్తిస్మం పొంది యేసుని ధరించుకున్నాను. ఏమి ధరించుకున్నావు? యేసుని ధరించుకున్నాను. ఆయన నామను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజున యేసును ధరించుకుంటే యేసులో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. యేసును ధరించుకుంటే యేసుని సొంతమైపోతాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ పెండు కుమారుడు పాగా ధరించుకున్నట్లుగా అలాగే పెండ్లి కుమార్తె అభరణములు ధరించుకున్నప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు, వారి సంతోషానికి హద్దులు ఉండవు అన్నమాట. అలాగే నా రక్షణకర్త యొక్క దేవుని బట్టి, అనగా నా రక్షణ వస్త్రమును బట్టి నేను ఆనందిస్తున్నాను. మహా ఆనందం నాకు కలుగుతుంది. మహా ఆనందం ఎక్కడుందంటే ఆయన రక్షణ వస్త్రములో ఉంది. ప్రియాదేని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ రోజున ఏ ఆనందం కావాలి నీకు? ఈ లోకంలో ఉన్న ఆనందం కాదు. ఈ లోకంలో ఉన్న వస్త్రాలు ధరించుకుంటే ఆనందం ఉండదండి, ఈ లోకంలో ఉన్న ఆభరణాలు ధరించుకుంటే ఆనందం ఉండదు, కానీ నా యేసు క్రీస్తు యొక్క రక్షణ వస్త్రములను నువ్వు ధరించుకుంటే అప్పుడు నీకు చెప్పనాసక్యము కానీ ఆనందము సంతోషము నీకు కలుగుతుంది. దేని బట్టి కలుగుతుందంటే నా యేసు ఇచ్చే రక్షణ వస్త్రములను బట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ భక్తుడైన దావీదు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే భక్తుడైన అబ్బకు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఈ రోజున నువ్వు ఈ జీవితంలో ఏ దేని బట్టి ఆనందిస్తున్నావు, దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు ఒకసారి ఆలోచించగలిగితే, నా రక్షణకర్తకు దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. సింహాల బోనైనా సరే దానియేలు యెహోవాను బట్టి ఆనందించాడు. ఎందుకంటే అదిగో దానియేలుకు తెలుసు, నా రక్షణకర్తకు దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను, అందుకే సింహాలు నన్ను ఏమి చేయ జాలవు, సింహాలు నోలను మూయించగలడు అని చెప్పి దానియేలుకు తెలుసు. నా దేవుని యొక్క బలమేంటో, నా దేవుని యొక్క శక్తి ఏంటో దానియేలు ఎక్కడ కృంగిపోలేదు, దానియేలు ఎక్కడ కూడా బలహీన కాలేదండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీ భక్తి జీవితంలో ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించే, దేని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? నా యేసు క్రీస్తుని బట్టి నువ్వు ఆనందించాలని ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డల గమనించాలి, ఇక్కడ పెండ్లి కుమారు పెండ్లి కుమార్తెను గనక మనం ఆలోచించగలిగితే వారి సంతోషం ఎంత సంతోషం అంటే చెప్పడానికి వీలేదన్నమాట. అలాంటి సంతోషం, అలాంటి ఆనందం ఈ రోజున నీకు కావాలంటే, ఇగో నీ దుఃఖములు, నీకున్న బలహీనతలు తీసివేసేవాడు, నీకున్న బాధలు తీసివేసేవాడు, ఇవన్నీ కూడా యేసయ్య ఇచ్చే ఆనందంలో ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రోజున దేని బట్టి నువ్వు ఆనందించాలి, దేని బట్టి సంతోషించాలంటే నా యేసు క్రీస్తు ఇచ్చే గొప్ప రక్షణ బట్టి నేను ఆనందిస్తున్నాను. బైబిల్ అందులోంచి ఒకసారి కనుక మనం ఆలోచించగలిగితే ఆదికాండం 37:3 చదవగలిగితే, మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు, ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులకందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగిని కుట్టించను, విచిత్రపు నిలువు టంగి కుట్టించను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యేసోబు అనగా ఇజ్రాయేలుకి ఇష్టమైన వాడు, ఇజ్రాయేలుకి వృద్ధాప్యమందు పుట్టినవాడు యేసోబు. యేసోబు అంటే ఏమండి, ఇజ్రాయేలుకి చాలా ఇష్టము, అతను ఎక్కువగా ప్రేమించేవాడు. కాబట్టి ఆయనకు ఒక చక్కటి విచిత్రపు అంగి తొలగించడానికి మనం చూస్తున్నాం. ఇక్కడ అంగి అనే మాటకు అది వస్త్రము. అది ఏ వస్త్రం అంటే అది రక్షణ వస్త్రము, అది నీతి వస్త్రము. ప్రియా దేవుని బిడ్డలారా, నీతి వస్త్రం అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు నీతి కొరకు ఆకలి దప్పులు పడగలుగుతావు, నీతి కొరకు శ్రమను అనుభవిస్తావు, నీతిని కాపాడుకోవటం కోసమే నువ్వు ఆనందిస్తూ ఉంటావండి. ఈ రోజున ఈ నీతి వస్త్రం అనేది ఆ యేసోబు తొడుక్కున్నాడండి. చూడండి, అన్నల ద్వారా దర్శించబడ్డప్పుడు కూడా తన నీతిని కాపాడుకున్నాడు. ఈ నీతి అనే వస్త్రము నీవు ధరించుకున్నప్పుడు ఏమండి, శ్రమలు పడినా సరే, ఇతరుల కొరకు కష్టపడినా సరే, ఇతరులని గుర్తించకపోయినా, ఇతరులు నిన్ను అవమానపరిచినా, ఇతరులు నిన్ను చిన్నచూపు చూసినా, నీవు మాత్రము ఇతరులకి మేలుకరంగాను, ఇతరులకి దీవెనకరంగానే జీవిస్తావు అన్నమాట. ప్రియా దేవుని బిడ్డలారా, యేసోబు ఆ నీతి అనే పై వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ నిలుటంగి అనగా అది నీతి వస్త్రము. ఇప్పుడు చూడండి, యేసోబుని గురించి అన్నలు గుసగుసలాడుతున్న, యేసోబుని గురించి దురాలోచన చేస్తున్నప్పుడు కూడా ఆయన నీతిని వారికి చూపించాడు, ఆయన ప్రేమను వారికి చూపించాడు. చూడండి, ఆ నీతి వస్త్రం ఉంది కాబట్టి యేసోబు అన్నల దగ్గరికి వెళ్ళగలిగాడు, అన్నల్ని ప్రేమించగలిగాడు. అదే నీతి.
ఈ రోజున నిన్ను గురించి చెడు సమాచారం మాట్లాడుతుంటే వారి దగ్గరను ఉండగలవా, వారిని ప్రేమగా పలకరించగలవా? కానీ యేసుప్రభు అన్నల్ని ప్రేమగా మాట్లాడుతున్నాడు, అన్నల దగ్గరికి వెళ్ళగలిగాడు. అదిగో గమనించండి, యేసుప్రభుని అన్నలు గుంటలో పడవేసినప్పుడు కూడా ఏమండి ఆయన నీతిని కాపాడుకున్నాడు. అక్కడ ఆయన నీతిని కాపాడుకొని తన ప్రేమను అన్నలకు చూపించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి అన్నలు ఇస్మాయేల్కి అమ్మివేశారు యేసుప్రభుని. అయినప్పుడు కూడా ఏమండి యేసుప్రభు తన నీతిని కాపాడుకున్నాడు. ఏమండి అతను తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో పోతిఫరికి అమ్మివేసినప్పుడు, ఏమండి అతడు బానిసత్తులు ఉన్నప్పుడు కూడా, అతడు ఆ ఇంట్లో ఒక పనివాడుగా ఉన్నప్పుడు కూడా ఆయన నీతిని అక్కడ కనపరచడానికి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, పోతిఫరి ఇంట్లో ఏమండి పోతిఫరి భార్య అతని మీద కన్ను వేసి అదిగో అతని పాపం చేయమని ప్రేరేపించినప్పుడు కూడా ఏమండి ఆయన నీతిని అక్కడ కనపరచడానికి మనం చూస్తున్నాము. ఏమండి అంటాడు, అదిగో ఇంటిలో ఉన్నదంతా అప్పచెప్పాడు, కానీ అదిగో నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదు. నువ్వు అతని భార్య అయినందున అతడు నాకు నిన్ను అప్పచెప్పలేదు, కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యములకు నేను ఎట్టు కట్టబడుతును అని చెప్పి ఆయన నీతిని చూపించాడు. ఆ నీతిని కనపరచడానికి మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీతి కోసము ఎంతగా పరితపించబోతున్నాడు. ఆయన దేవుడిచ్చే నీతిని కాపాడుకోవాలని, ఆయన నీతిని లోకాన్ని చూపించాలని యేసుప్రభు జీవితాన్ని కనుక ఆలోచించగలిగితే, ఒక యవనస్తురాలు వచ్చి నాతో పాపం చేయమన్నప్పుడు కూడా ఆ నీతిని కాపాడుకున్నాడు. కారణం తెలుసా? పాపంలో ఉన్న ఆనందం కంటే నీతిలో ఉన్న ఆనందం గొప్పది, నీతిలో ఉన్న సంతోషం గొప్పదని చెప్పి యేసుప్రభు నీతి వస్త్రాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఆ నీతి వస్త్రం బట్టి ఆనందించాడు, కానీ పాపం చేయడానికి పరుగులు తెలియదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో ఈరోజు అనేక మంది పాపం కోసం పరుగులు తెస్తూ ఉన్నారు. ఈ లోకంలో మోసం చేయడం కోసం పరుగులు తెస్తున్నారు. ఈ లోకంలో అక్రంగా బ్రతకాలని పరుగులు తెస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున అది ఆనందం, అది కొంతకాలమే, కొంత సమయం. కానీ నీతి వస్త్రమని ధరించుకుంటే ఆ యేసు ఇచ్చే ఆనందం ఎంతో గొప్పది, ఆయన ఇచ్చే సంతోషం ఎంతో గొప్పదండి. నీతి కోసం నిలబడ్డాడు, అక్కడి నుంచి సరసాల వేయబడ్డాడు. ఎన్నో సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు, నీతి కొరకు శ్రమలు అనుభవించాడు, నీతి కొరకు కష్టాలు అనుభవించాడు, నీతి కొరకు ఎన్నో హింసలు పొందినప్పుడు కూడా యేసుప్రభు నీతి అదిగో తీసుకెళ్లి ఆయన సింహాసనం కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేని బట్టారా, ఈ రోజున ఏ దేని బట్టి ఆనందం స్తున్నావు, దేని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఈ లోకంలో అల్పకాలము ఈ పాపభోగం కోసం కాదు, దేవుని నీతి నువ్వు అనుసరించగలిగితే, ఆ నీతి అనే వస్త్రాన్ని ధరించగలిగితే ఎంత సంతోషం ఉంది, ఎంత ఆనందం ఉంది. ఈరోజు నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? ప్రియా దేని బిడ్డ, నువ్వు ఈ రోజున నీతి కొరకు జీవించు, నీతి కొరకు నడవాలి. అప్పుడు ఆయనలో ఉన్న ఆనందం, ఆయన ఉన్న సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ఈ రోజున నీ నీతిని బట్టి అనేకులు ప్రభులు నడిపించగలుగుతావు. కాబట్టి ప్రియా దేని బిడ్డారా, ఈ ఉదయకాలం ఈ సందేశంధార దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఈ లోకంలో ఏదో సంపాదించలేదని, ఈ లోకంలో నువ్వు మేడల మెదలు సంపాదించలేదని నువ్వు కృంగిపోని అవసరం లేదు. నువ్వు నీతిగా నడవగలిగితే, నీతిగా జీవించగలిగితే ఆ నీతే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలిగిస్తుంది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మీద అనుకుందాం, ఇప్పుడు దాకా నువ్వు దేని బట్టి ఆనందించావో ఇదిగో ఈ సమయంలో నీ యెహోవాను బట్టి ఆనందిస్తానని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్బకు ద్వారా యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన ఆయన అనేక విధాలుగా మీరు మాట్లాడారు. ఏబు నాయన, గొర్రెలు ఒంటెలు పోయినప్పుడు కూడా నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను, నీతిమంతుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీతిమంతుడు నిన్ను బట్టి ఆనందిస్తాడని చెప్పి దేవా, మేము కూడా ఈ లోక వైపు చూడకుండా నీ వైపు చూస్తూ ఈ లోకంలో ఏది మాకు లేకపోయినా ఆకాశమందు నీవున్నావు, భూమి మీద మేమున్నాం, నీవుంటే మాకు చాలని చెప్పి ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. టెలివిజన్ ద్వారా ఈ సందేశం అందరి దీని మీద ఆనుకుని ఆధారపడి నిజంగా ప్రార్థిస్తున్నారు వారందరి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ మీద ఆనుకునే కృప దయచేసి, మిమ్మల్ని బట్టి ఆనందించే కృప దయచేసి, మీరు మాత్రం మహిమ పొందమని ఈ సందేశం ప్రతి ఒక్కరు నీరు కట్టి పలిం దయచమని యేసు నామపేట స్తుతులతో ప్రార్థించడానికి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మాన్ని సహవాసము సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన నీతిని ఆయన రక్షణ మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తున్న బట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.